ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం నుండి యాదాద్రి మెట్ల దారి కమాన్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం నుండి యాదాద్రి మెట్ల దారి కమాన్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆలేరు ఎమ్మెల్యే సునీతకు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, హామీ ప్రకారం గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనకు ఇంతకుముందే ఎలక్షన్ లో భాగంగా మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట నిలుపుకోవడం కోసం కాబట్టి మరియు ఆలేరు ప్రజల అభివృద్ధి కోసము ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తున్నానని చెప్పి ఆశిస్తూ ఆ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మా సైదాపుర గ్రామం నుండి ఈరోజు యువకులు, విద్యావంతులు, మేధావులు అందరూ కలిసి కూడా పాదయాత్ర యాదగిరిపల్లి యాదగిరిగుట్ట పాదాల వరకు కూడా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ లక్ష్మీనరసింహ ఆశీస్సులతో మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశిద్దాం. సైదాపురం గ్రామం నుండి మరి పెద్ద ఎత్తున కార్యకర్తలందరము మరి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి గారు ఒక వాగ్దానం చేశారు. మరి ఆలేరు మీటింగ్లో మరి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గతంలో ఐదు సంవత్సరాల క్రితము ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిచారు. మరి తర్వాత కూడా ఈ మెజార్టీలో మంచి గెలుపు పొందాలి, సునీత అంటే నా బిడ్డ అని ముఖ్యమంత్రి గారు, సునీత అంటే నా బిడ్డ అని మంచిగా ఈ మంత్రి మా నాయకురాలు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీపీ అయినటువంటి సునీత మేడం గారికి 14 సంవత్సరాలు ఉద్యమ కార్యాలుగా తెలంగాణ ప్రజలను చైతన్య పరిచినటువంటి ఎమ్మెల్యే సునీత మేడం గారికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు స్థాయి పెంచుతారని ఆలేరు మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మాట నిలబెట్టుకోవాలని, మేడం గారికి మంత్రి పదవి ఇవ్వాలని సైదాపురం నుంచి యాదగిరిగుట్ట వరకు ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ లక్ష్మీనరసింహస్వామి గారికి మా యొక్క ఈ మొక్కును ఆలకించి మేడం గారికి మంత్రి పదవి దక్కుతని ఆశిస్తున్నాం. మా నాయకులు గొంగుడి సునీత మహేందర్ రెడ్డి గారికి, మన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు మా మేడంకు మంత్రి పదవి రావాలని సైదాపురం నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల దాకా పాదయాత్ర చేయడం జరిగింది. అందుకు అదేవిధంగా ఇప్పుడు సునీత మేడం గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానుంచి ఎంపీపీ కానుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగింది కాబట్టి కంపల్సరీ మేడంకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతాము.